ఈ కథ చెప్పిన విధానంతో పాటు ఈ మూవీ స్క్రీన్ ప్లే మనకు చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇండియన్ సినిమా పెద్దగా చూడని మ్యాజికల్ రియలిజము ఈ మూవీలో మనకు కనిపిస్తుంది. మ్యాజికల్ రియలిజం అంటే ఏం లేదు, వాస్తవ ప్రపంచంలోకి ఉన్నట్టుండి మాయా జగత్తును తీసుకొని వచ్చి చెప్పడం కథ. దాన్నే తెలుగులో మార్మిక వాస్తవవాదం అంటారు. ఇప్పటికే మనకు దయ్యాలు, భూతాలు, జంతువులు మాట్లాడడము, వేరే ఫ్యాంటసీ వరల్డ్ ఇలాంటి కథలు చాలా ఉన్నాయి. అవన్నీ ఫ్యాంటసీ మాత్రమే, మ్యాజికల్ రియలిజం కాదు. ఫ్యాంటసీ ఏంటి, మ్యాజికల్ రియలిజం ఏంటి, ఆ తేడా ఏంటి అనేది చెప్పాలి అంటే బాహుబలి, హారీ పోటర్ లాంటివి ఫ్యాంటసీస్ కిందకు వస్తాయి. సో అవి వేరే ప్రపంచం గురించి చెప్తాయి, కంప్లీట్గా వేరే కథ, అవి మనకు పరిచయం లేదు, అది వాస్తవం కాదు. కానీ మ్యాజికల్ రియలిజంలో వాస్తవాన్ని చెప్తూనే దాన్ని మరింత ఎఫెక్టివ్గా చెప్పడం కోసం ఫ్యాంటసీని వాడుకుంటారు. అక్కడక్కడ సాహిత్యంలో ఈ పద్ధతికి ఆద్యుడిగా గాబ్రియల్ మార్క్వెజ్ని చెప్తారు. వాస్తవికతను ఫ్యాంటసీని కలిపి చెప్పడమే ఈ మ్యాజికల్ రియలిజం అంటే. 1940s ఈ మ్యాజికల్ రియలిజం అనే పదాన్ని జర్మనీ క్రిటిక్ ఫ్రాన్జ్ రో ఫస్ట్ టైం వాడారు. ఆ టైంలో లాటిన్ అమెరికాలో, ముఖ్యంగా కొలంబియాలో, అమెరికా ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. అంటే అమెరికా నియమించిన కీలుబొమ్మ లాంటి వ్యక్తులు కొలంబియాను పాలించేవాళ్ళు. అక్కడ పాలకుల్ని ప్రశ్నిస్తూ విమర్శిస్తూ ఎవరైనా ఏదైనా రాసిన, ఏదైనా చర్యకు పాల్పడ్డా, ఏదైనా ప్రదర్శన చేసిన, ఆందోళన ఉద్యమాలు చేసిన, ఏకంగా ఉరిశిక్ష వేసేలాంటి కఠిన పరిస్థితులు అప్పుడు ఉండేవి. సో అలాంటి పరిస్థితుల్లో చట్టానికి దొరకకుండా ప్రజల్ని చైతన్యపరచాలి అంటే చెప్పే విషయాలు భిన్నంగా చెప్పాలి. సో అలా చెప్పడం కోసము మ్యాజికల్ రియలిజం అనే పద్ధతిని వాళ్ళు వాడుకున్నారు. అంటే ఒక పర్పస్ కోసం పుట్టిందే ఈ మ్యాజికల్ రియలిజం అని చెప్తున్నా. ఇప్పుడు కూడా కొన్ని హార్ష్ రియాలిటీస్ని నేరుగా చెప్తే గొడవలు అయిపోతాయి, భరించే వాళ్ళు, సహనంగా దాన్ని తీసుకునే వాళ్ళు చాలా తక్కువ. అలాంటప్పుడు ప్రతీకాత్మకంగా చెప్తే, ఫ్యాంటసీని ఉపయోగించుకొని చెప్తే ఖచ్చితంగా ప్రేక్షకులకి డైరెక్టర్స్ ఏం చెప్పాలో చెప్పచ్చు అని చెప్పి నమ్మి ఈ సినిమా ద్వారా మ్యాజికల్ రియలిజం అనే ప్రయోగాన్ని పారంజి చేశారు. ఉదాహరణకు ఈ సినిమాలో, తంగలాన్ మూవీలో నాగదేవత తంగలాన్ తాతకు, తంగలాన్కు కనిపిస్తూ ఉంటుంది. ఫ్యాంటసీ వరల్డ్లో ఉండే నాగదేవతతో రియలిస్టిక్ తంగలాన్ యుద్ధం చేయడము, ఆమె పొట్టలో నుంచి ఒక్కసారిగా రక్తం ఏరులై పారడము ఇలాంటివి కనిపిస్తాయి. ఈ కథంతా బంగారం చుట్టూ తిరుగుతుంది, బంగారం అన్వేషణలో భాగంగా జరుగుతుంది కాబట్టి ఎంత హింస జరిగిందో ఆ ఒక్క దృశ్యం చెప్పేస్తుంది. ఆమె పొట్ట చీల్చగానే మొత్తం రక్తం ఏరులై పారుతుంది. ఆ దృశ్యం ద్వారా బంగారం చుట్టూ ఎంత హింస ఉంది అనేది డైరెక్టర్ చెప్పారు. ఒకవైపు రియలిస్టిక్ స్టోరీ జరుగుతూ ఉంటుంది, ఒక్కసారిగా వందల పాములు బంగారం ఉన్న కొండలో నుంచి వచ్చేస్తూ ఉంటాయి. రియలిస్టిక్ సిచ్యువేషన్స్కి ఫ్యాంటసీని జోడించి చెప్పడమే ఇక్కడ మ్యాజికల్ రియలిజం అనేది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మూవీ మీద ఒక పుస్తకం రాయచ్చు. సో నేను చెప్పడం కంటే కూడా మీరు నేరుగా చూసి అర్థం చేసుకుంటే ఇంకా అద్భుతమైన ఫీలింగ్ కలుగుతుంది. సో 2 గంటల వినోదం కోసం, టైంపాస్ కోసం కాకుండా ఒక మంచి సినిమాను చూడాలి అంటే మాత్రం ఖచ్చితంగా తంగలాన్ మూవీ రైట్ చాయిస్. పిల్లలకు కూడా తప్పకుండా చూపించాల్సిన మూవీ ఇది. మన దేశంలో మూలవాసులైన దళితుల జీవితాలు ఎలా ఉండేవి అనేది చూపించడానికి మాత్రమే కాదు, అద్భుతమైన మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ కోసం కూడా ఈ మూవీ చూసి తీరాలి.